ఇవాళ 18 సంవత్సరాల తర్వాత ఇక్కడికి అనేక మంది మంత్రులు వస్తారు నాతో పనిచేసిన మంత్రులు మధ్యలో ఇతర పార్టీ వచ్చిన మంత్రులు కూడా మా ప్రస్తావనలు పదల సంఖ్యలో ఎమ్మెల్యేలు వస్తారు పదల సంఖ్యలో ఈ పక్కకే ఉన్న పరకాల ఎమ్మెల్యే మా అన్న వివేకారు చెప్పినటువంటి మందమరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కొదవ లేదు గత 3 నెలలుగా నేను చాలాసార్లు చెప్పిన గొర్రెల మందల మీద తోడేలు పడ్డట్టు పంట పొలాల మీద మిడతల దండి దాడి చేసినట్టు ఈ నియోజకవర్గం మీద పడ్డాను హుజరాబాద్లో కొంతమంది మంత్రులు జమ్మికుంటలో కొంతమంది మంత్రులు వీణవెంకలో కొంతమంది మంత్రులు లెక్క లేదు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు నేనట మధ్యలే వచ్చిందట మధ్యలే పోతున్నానట నేను అడుగుతా ఉన్నా నాతో పాటు 18 సంవత్సరాలు ఇంకో సంవత్సరం ఎక్కువ పనిచేయొచ్చు ఆయన మా మిత్రుడు హరీష్ గారు నేను 18 ఏళ్ళు పనిచేస్తే నువ్వు 18.5 సంవత్సరాలు పనిచేస్తుండొచ్చు 19 సంవత్సరాలు పనిచేస్తుండొచ్చు కానీ నీవన్న మాట నీవన్న మాట తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్న గుర్తుపెట్టుకో 18 సంవత్సరాలు పనిచేసిన నేను మధ్యలో వచ్చి మధ్యలో ఎట్లా పోయినవని ఇతరులు చెప్పమని చెప్పుకోరుతున్నాను రెండవది ఈ నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చేయలేదట ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకేముందా అంటే వీళ్ళు ఎట్లా అబద్ధాలు ప్రచారం చేస్తారో అర్థమైపోయింది ఎంత నీచానికి ఒడిగడతారో అర్థమైపోయింది వీళ్ళెంత అబద్ధాల కోరులో ఇవాళ అర్థమైపోయింది నీకు దమ్ముంటే మీకు దమ్ముంటే నువ్వు ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నావు నీ దగ్గర గవర్నమెంట్ లెక్కలు ఉన్నాయి నీ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి నా హుజరాబాద్లో 800 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి బహిరంగ చర్చకు వస్తామా అని చెప్పి సవాల్ చేస్తున్నాడు ఇక్కడ మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు నీకు అంత ఇంత గౌరవం ఉండే ఇంత ముందు ఇవాళ ఈ నియోజకవర్గంలో నాలాంటి ఉద్యమ బిడ్డని బొండిగా పిసకాలని నీ మామ ఆదేశిస్తే ఇవాళ నా దగ్గర బొండిగా పిసకాలకు వచ్చావు కానీ నీ బొండిగా కూడా ఎదురు ఒక నడిపిస్తున్న విషయం మరి మర్చిపోక అని చెప్పి చేస్తా ఉన్నా మర్చిపోకు హరీష్ రావు మర్చిపోకు నువ్వు నాకు మాత్రమే అవమానం జరగలే నేను మాత్రమే కన్నీళ్లు పెట్టుకోలే నీవు నేను కలిసి ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాం మనం ఎన్నిసార్లు ఏడ్చినాం మనం ఎన్నిసార్లు అవమాన భారంతో కుంగిపోయినామో నేను డేట్లతో సహా చెప్తా సందర్భవచనం మాత్రమే చెప్తా ఇప్పుడు చెప్ప అవన్నీ మర్చిపోయి పదవుల కోసం పెదవులు మూసి నీ సహచర ఉద్యమకారుడి మీద నీ సహచర మిత్రుడి మీద నీలాగానే అవమానపడ్డ నానాటోని మీద ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే పలచపడతావు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను ఎవరి ఏం తప్పు చేశాను నేను ఏం తప్పు చేశాను నేను నీ కానాడు ఉద్యమంలో గొప్ప త్యాగశీలని చెప్పి చెప్పినావు గొప్ప కమిట్మెంట్తో కూడిన ఉద్యమ నాయకుడు అని చెప్పినావు నా కుడి భుజం అని చెప్పినావు జమ్మికుంట దుబ్బల మీద నా తమ్ముడు అని చెప్పినావు అంతేకాదు చివరికి నాకు జీతాలు ఇచ్చే వ్యక్తి కూడా మీ రాజేంద్ర అని చెప్పిన మాట వాస్తవం కదా కేసీఆర్ ఆనాడు నీకు తమ్ముడు ఎట్లయిండు ఆనాడు నేను గొప్పని ఎట్లయినా ఇవాళ దయ్యాన్ని ఎట్లయినా చెప్పగలవా కేసీఆర్ చెప్పగలవా నేను అడుగుతా ఉన్నా నా ఉప్పల్ వేదిక నుంచి సవాల్ చేస్తా ఉన్నా ఢిల్లీ సర్కార్ మెడల్ పంచిన దాంట్లో ఢిల్లీ సర్కార్ మెడల్ పంచిన దాంట్లో నా ఉప్పల్ రైల్వే ఉద్యమం కీలక పాత్ర పోషించింది గుర్తుపెట్టుకో పోదామా ఎంక్వైరీ చేద్దామా ఢిల్లీలో
నేనొకనాడు ఢిల్లీకి పోయినా, ఢిల్లీ రైల్వే ఆఫీస్కి పోయినా, నా ఉప్పల్ రైల్వే స్టేషన్ మోటరైజ్ కావాలని, నా కొన్ని జమ్మికుంట రైల్వే స్టేషన్ మోటరైజ్ కావాలని చెప్పితే ఎక్కడ అని అడిగిండు. నాది కరీంనగర్ జిల్లా అని చెప్పిన. నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే అడిగిండు? నేను హుజూరాబాద్ ఎమ్మెల్యే అని చెప్పిన. టక్కన తీసిన మ్యాప్, రెడ్డి గుర్తు పెట్టి ఉన్నది ఉప్పల్ రైల్వే స్టేషన్ మీద, రెడ్డి గుర్తు పెట్టి ఉన్నది. ఏమన్నాడు తెలుసా? మీ వల్ల రైల్వేకి చాలా నష్టం జరిగింది, మీ దగ్గర పెద్ద ఉద్యమాలు జరిగినాయి, అనేక ఇబ్బందులు పడ్డాం, నీకు డబ్బులు ఇవ్వంపో అన్నాడు ఆయన. అంటే ఢిల్లీ రైల్వే ఆఫీసులో ఉప్పల్ రైల్వే స్టేషన్ చరిత్ర ఉంది కేసీఆర్, నీ దగ్గర లేకపోవచ్చు కానీ అక్కడ ఉన్నది. ఎవరు పడుకున్నారు ఉప్పల్ రైల్వే స్టేషన్ పట్టాల మీద? నేను పడుకున్నా. వేలాది మంది ఆడబిడ్డలు, వేలాది మంది మా అన్నలు. 48 గంటల బంద్ అంటే, 72 గంటల బంద్ అంటే రైళ్లను ఆపి అన్నం పెట్టిన బిడ్డల మేము, మంచినీళ్ళు ఇచ్చిన బిడ్డల మేము. రాయి కూడా విసరకుండా కేసులు పెడితే కోర్టుల చుట్టూ తిరిగింది మేము కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒకనాడైతే ఇదే రైల్వే స్టేషన్లో మేము దొంగచాటుగా వచ్చి ధర్నా చేస్తాం, దీన్ని ఆపుదామని చెప్పేస్తే హెలికాప్టర్ల మీద వచ్చినాయి పోలీసు వాళ్ళు, ఫైరింగ్ చేసే ప్రయత్నం చేసినాయి. గంట సేపట్లే వేలాది మంది వచ్చిండు, వందల మంది పోలీసు వాళ్ళు మమ్మల్ని ఈడ్చకపోతుంటే కూడా జై తెలంగాణ నిదాలు ఇచ్చిన బిడ్డలు ఉప్పల్ రైల్వే స్టేషన్ విషయం మరి మర్చిపో. నువ్వు ఇంట్లో కూర్చొని ప్లాన్ చేస్తే రాలే తెలంగాణ. తెలంగాణ ఒక ఈట హ్యాండల్ చేస్తే రాలే తెలంగాణ. యావత్ ప్రజానికం ఉప్పల్ రైల్వే స్టేషన్, కమలాపూర్ బస్ స్టాండ్, హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, జమ్మికుంట, ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా పోరాట బొడ్రాయిలు పెట్టుకొని ఉద్యమాలు చేసినటువంటి బిడ్డలు తెలంగాణ బిడ్డలు. ఈ తెలంగాణ తల్లులు 1200 మంది బిడ్డల్ని పోగొట్టుకొని కంటనీరు పెట్టింది తెలంగాణ. పనికి పోయి వచ్చి సాయంత్రం పూట టీవీ పెట్టుకుంటే మంటల్లో మాడిపోతున్న బిడ్డలు చూసింది తెలంగాణ. రైళ్ల కింద పడి జై తెలంగాణ కూడా ముక్కలు ముక్కలు అయింది చూసింది. ఉరేసుకొని చచ్చిపోయిన బిడ్డలు చూసింది. ఎంతమందిని కోల్పోయింది. ఇవాళ దానికి చెలించిన కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు స్పందించి తెలంగాణ ఇచ్చిన విషయాన్ని మేము మర్చిపోకండి. ఇవాళ తెలంగాణ తెచ్చిన దాంట్లో మా పాత్ర కూడా ఉంది. ఇవాళ ఏమడిగండి? ఇప్పుడు నేను అడిగిన, అయ్యా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూములు మీరు కట్టండి, కానీ మీకు పేరు రావాలి కాదండి లేదు, కానీ ఊర్లలో ఇది గొల్లల్లవాడ, ఇది షాలోళ్ళవాడ, ఇది సాకరళ్ళవాడ, ఇది తెనుగొళ్ళవాడ అంటారు. వాళ్ళ వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళ వాళ్ళ వాడలలో ఇల్లు కట్టుకుంటారు. నువ్వు ఖాళీలు కట్టు పర్వాలేదు, కానీ ఎవరి జాగాలలో వాళ్ళు కట్టుకునేటువంటి జీవో ఇవ్వండి. మీరు 3 లక్షలు ఇస్తారా, 4 లక్షలు ఇస్తారా, 5 లక్షలు ఇస్తారా, కానీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కట్టుకుంటారని చెప్పి డిమాండ్ చేయడం తప్ప. హరీష్ రావు గారు మీరే కదా, నేనే కదా, కడియం సిఆర్ గారు కదా, ఆనాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మేము 4 కలిసి ఇగో ఈ ప్రతిపాదన పెట్టాం, ఈ మాట చెప్పిన కేసీఆర్కి. మీరు కట్టియండి ఇల్లు, ఖాళీలు కట్టియండి తప్పు లేదు, కానీ వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టుకుని జీవో ఇయ్యండి సుమా అని చెప్పి చెప్పినాం. ఇచ్చిందా? వచ్చినాయా? ఇవాళ ఒక్క ఇల్లు కూడా రాలే. నేను తెచ్చిన కొన్ని గా కమలాపూర్లో కొన్ని కడతాను, గా జమ్మిగూడలో కొన్ని కడతాను, హుజూరాబాద్లో కొన్ని కడతాను, ధర్మానంలో కొన్ని కడతాను. 2000 ఇల్లు కడుతుండవచ్చు, కానీ ఎవరి ముక్కలు పెడతావు? ఇవాటి కూడా ప్లాస్టిక్ షీట్ల కింద గుడిసెలలో జీవించే కుటుంబాలు ఉన్నాయి. ఇవాళకి కూడా మురికి కూపల దగ్గర 500 రూపాయలకు 1000 రూపాయలకు కిరాయి ఇళ్లలో బయమక్కుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 2018లో మీరు చెప్పిండు
మీ జాగాలలో ఇల్లు కట్టించే జీవో ఇస్తా అని చెప్పిన వెంటనే ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా కేసీఆర్. 5 లక్షలు ఇస్తావా 6 లక్షలు ఇస్తావా ఇవ్వు. గా పని చేసే ప్రయత్నం చేయి తప్ప అడిగిన వాళ్ళు ఒప్పటికప్పించే ప్రయత్నం చేయకు.